హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము జూలై పదిహేడుకు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫేర్స్ని చూద్దాము సో వాటితో పాటుగా స్టాటిక్ జీకే కూడా చూడబోతున్నాము చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైనా కొత్త వారు కనుక చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ చివరి వరకు వీడియో చూసిన తర్వాత సో మీకు నచ్చితే ప్రతిరోజు ఫాలో అవ్వడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో లేచేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ వన్ కొచిన్ షిప్ యార్డ్ ఈ దేశానికి చెందిన ఎలక్ట్రిక్ ఫెర్రీలను నిర్మించడానికి ఆస్కో మ్యారిటైమ్ ఏఎస్తో ఒప్పందము కుదుర్చుకుంది సో ఏ దేశానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ ఫెర్రీలను నిర్మించడానికి భారతదేశానికి సంబంధించిన కొచ్చిన్ షిప్ యార్డ్ సో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ ఆప్షన్ బి నార్వే దేశానికి సంబంధించినటువంటి ఫెర్రీలను సో వివరాలు చూద్దాం కొచ్చిన్ షిప్ యార్డ్ రెండు స్వయం ప్రతిపత్తి గల ఎలక్ట్రిక్ ఫెరీలను నిర్మించడానికి నార్వేకు చెందిన ఆస్కో మ్యారిటైమ్ ఏఎస్తో ఒప్పందము కుదుర్చుకుంది ముఖ్యాంశాలు చూసినట్లయితే సో ఈ ప్రాజెక్టుకు నార్వేజియన్ ప్రభుత్వము పాక్షికంగా నిధులు సమకూర్చనుంది వస్తువుల ఉద్గార రహిత రవాణాను అందించడము మరియు ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు ఓకే ఇది నార్వేలోని ఓస్లో ఓస్లో ఫోర్జ్ అన్లెచ్ అంతటా ఉద్గార రవాణా ఉద్గార రవాణా అంటే ఏంటి సో పర్యావరణానికి కాలుష్యాన్ని కలిగించేటువంటి ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటిని సో ఎక్కువగా ఎక్కువగా వెలువరించకుండా ఉండేటువంటి రవాణా సౌకర్యాలను కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సో స్ట్రాటజీకి అబౌట్ నార్వే చూద్దాము దీని ఏర్పాటు పదిహేడు మే పదిహే పద్దెనిమిది వందల పద్నాలుగులో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇప్పుడు పదిహేడు మే పద్దెనిమిది వందల పద్నాలుగు సో రాజధాని ఓస్లో పట్టణము అధికారిక భాష నార్వేజియన్ కరెన్సీ నార్వేజియన్ క్రోన్ ప్రధాని ఎర్నా సోల్బర్గ్ అనేటువంటి వ్యక్తి నార్వేకి ప్రధానిగా ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడానికి భారతదేశము ఏ దేశంతో ద్వైపాక్షిక ఒప్పందము కుదుర్చుకుంది ఇటీవల ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇజ్రాయేల్ దేశముతో సో ద్వైపాక్షిక ఒప్పందము అంటే ఏంటి అంటే ఇరు దేశాలు పరస్పరము సహకరించుకోవడమే ద్వైపాక్షిక ఒప్పందం అంటే రెండు దేశాలకి కూడా సో లాభం చేకూరే చేకూరే విధంగా ఈ ఒప్పందాలు అనేవి ఉంటాయి సో వివరాలు చూద్దాం సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడంలో తమ సహకారాన్ని విస్తరించడానికి రెండు వేల ఇరవై జూలై పదిహేనున భారత్ ఇజ్రాయెల్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇజ్రాయెల్ యొక్క నేషనల్ సైబర్ డైరెక్టరేట్ మరియు ఇజ్రాయెల్లో భారత రాయభారి ఎవరు సంజీవ్ సింగ్లా మధ్య ఈ ఒప్పందం అనేది కుదిరింది సో ముఖ్యాంశాలు చూద్దాం మరి ఎందుకోసం అంటే ఈ ఒప్పందంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు ఐఎన్సిడి క్రింద పనిచేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జింగ్ ఎమర్జెన్సీ రెస్పాన్సింగ్ టీమ్ కూడా ఇందులో ఉంది సో ఈ ఒప్పందము సైబర్ బెదిరింపులపై దేశాల మధ్య సమాచార మార్పిడి పరిధిని విస్తరిస్తుంది అంటూ మనకైతే తెలుస్తుంది అంటే రెండు దేశాలు కూడా పరస్పరము సహకరించుకుంటాయి ఇవైతే సైబర్ దాడులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ చైనా వాళ్ళు కావచ్చు సో ఇతర దేశాలకు సంబంధించినటువంటి వారు భారతదేశానికి సంబంధించిన లేదా ఇజ్రాయేల్కు సంబంధించిన అతి ముఖ్యమైన వెబ్సైట్స్ని ఎవరు కూడా హ్యాక్ చేయకుండా చూసేందుకు సో ఫైర్ వాల్స్ని క్రియేట్ చేసుకోవడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశము సో స్ట్రాటజీ కేబోట్ ఇజ్రాయెల్ చూద్దాము ఏర్పాటు పద్నాలుగు మే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రధాన భాష హీబ్రూ మరియు అరబిక్ కరెన్సీ న్యూ షెకెల్ ఓకే న్యూ షెకెల్ ఇది ఓకే న్యూ షెకెల్ సో దీన్ని నేను అప్డేట్ చేస్తాను న్యూ షెకెల్ అనేది సో ఇక్కడ కరెన్సీ పేరుగా మనం చెప్పుకోవచ్చు ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఇటీవల ఏ రాష్ట్ర పోలీస్ విభాగము మహిళలు పిల్లల పైన జరిగే సైబర్ దాడులను అరికట్టడానికి సైబ్ హర్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది సో ఏ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ విభాగము మరి అంటే ఆన్సర్ ఆప్షన్ డి హైదరాబాద్ పోలీస్ విభాగము వివరాలు చూద్దాం ఉమెన్ సేఫ్టీ వింగ్ తెలంగాణ పోలీసులు లీగల్ ఎయిడ్ సెంటర్ నెక్స్ట్ సింబియాసిస్ లా స్కూల్ హైదరాబాద్ సహకారంతో సైబర్ ప్రచారాన్ని ప్రారంభించారు సో రాష్ట్రంలో పిల్లలు మహిళలపై సైబర్ క్రైమ్లను అరికట్టడానికి ఈ ప్రచారము ప్రారంభించడం జరిగింది సైబర్ అనేది ఒక నెల రోజుల వర్చువల్ ప్రచారము ఇది సైబర్ స్పేస్లను మహిళలు మరియు పిల్లలకు సురక్షితంగా ఉండే విధంగా అయితే చేస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం నాలుగోది సో నిమోనియా పి నిమోనియా వ్యాక్సిన్ పి నిమోనియా వ్యాక్సిన్ అనే పేరుతో ఏ వ్యాధి నిరోధానికి పూర్తిగా దేశీయంగా రూపొందించిన టీకాను డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ వారు ఆమోదించడం అయితే జరిగింది సో ఏ వ్యాధికి ఓకేనా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ టీకానైతే రూపొందించడం జరిగింది పి న్యుమోనియా వ్యాక్సిన్ సో ఆన్సర్ పేరులోనే ఉంది కదా ఆన్సర్ ఆప్షన్ బి నిమోనియా వ్యాధిని నిరోధించడానికి లేదా అరికట్టడానికి రూపొందించడం జరిగింది సో డ్రగ్ కంట్రోల్ బోర్డు వారు దీన్ని దీనికి ఆముద ముద్ర కూడా వేయడము జరిగింది వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది నిమోనియా వ్యాధి నిరోధానికి పూర్తిగా దేశీయంగా రూపొందించిన తొలి టీకాకు డీజీసీఏ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది ఓకే సో పూణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ టీకాను రూపొందించింది జూలై పదిహేనున కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది సో ప్రత్యేక నిపుణుల బృందము నిమోనియా వ్యాక్సిన్ టీకాకు సంబంధించిన మూడు దశల క్లినికల్ క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని పరీక్షించిందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు సో మరి దీనికి సంబంధించిన వివరాలు చూద్దామా మనం స్ట్రాటజీకే సో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా సో దీని ఏర్పాటు సో ఫ్రెండ్స్ ఇక్కడ మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇది సో ఫ్రెండ్స్ ఇది మీ టాస్క్ ఫ్రెండ్స్ సో ఈ యొక్క డ్ర డ్రగ్ కంట్రోల్ జనరల్ ఇన్ ఇండియా సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు సో మీరు అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే యాక్చువల్గా నేను మర్చిపోయాను ఇది ఓకే సో ప్రధాన కార్యాలయం అయితే ఇది న్యూఢిల్లీలో కలదు ఫ్రెండ్స్ ఓకే రెస్పాన్సిబిలిటీ మినిస్ట్రీ ఎవరు ఈ యొక్క డ్రగ్ కంట్రోల్ బోర్డుకి ఎవరు రెస్పాన్సిబుల్గా ఉంటారంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సో దీనికి మంత్రిగా ఎవరున్నారు ఫ్రెండ్స్ హర్షవర్ధన్ గారు ఉన్నారు సో డ డైరెక్టర్ జనరల్ ఎవరు విజి సోమ్ సోల్బర్ సోమ్ సోల్బర్ అనే వ్యక్తి దీనికి డైరెక్టర్ జనరల్ గా కొనసాగుతున్నారు ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వన్ ఏ దేశంలో జరగవలసిన అంతర్జాతీయ యూత్ ఒలింపిక్ క్రీడలు రెండు వేల ఇరవై రెండుకి వాయిదా పడ్డాయి సో ఏ దేశంలో జరగాల్సి ఉండేది ఫ్రెండ్స్ మరి అంతర్జాతీయ యూత్ ఒలింపిక్ క్రీడలు సో ఆన్సర్ ఆప్షన్ సి సెనగల్ అనేటువంటి దేశంలో జరగాల్సి ఉండేది ఫ్రెండ్స్ యూత్ ఒలింపిక్ క్రీడలు సో రెండు వేల ఇరవై రెండుకి ఇవి వాయిదా పడ్డాయి వివరాలు చూద్దాము రెండు వేల ఇరవై ఏడు నుంచి సెనిగల్ మరియు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ రెండు వేల ఇరవై నుంచి ఈ క్రీడలను వాయిదా వేయడానికి పరస్పరము అంగీకరించడం అయితే జరిగింది ఓకేనా సెనగల్ మరియు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ రెండు కూడా పరస్పర ఒప్పందం ప్రకారం అయితే దీన్ని సో వాయిదా వేయడం అయితే జరిగింది సో తర్వాత డాకర్లో అంటే ఏంటి డాక్టర్ డాకర్ అనేది ప్లేస్ ఫ్రెండ్స్ అది ఓకే డాక్టర్ కాదు అది డాకర్ ఓకే డాకర్ సెనగల్ యొక్క రాజధాని అది సో డాకర్లో యూత్ ఒలింపిక్ క్రీడలు జరుపుకుంటారు సో స్టాటిక్ జీకే బౌజ్ సెనగల్ చూద్దాము ఏర్పాటు ఫోర్త్ ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ రాజధాని డాకర్ అధికారిక భాష ఫ్రెంచ్ కరెన్సీ వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ ప్రెసిడెంట్ మాకీ సాల్ ఓకే మాకీ సాల్ అనేటువంటి వ్యక్తి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ఏ దేశంలో ఒకటి నుండి పన్నెండవ తరగతి విద్యార్థులకు తెలుగు భాషను ఐచ్ఛికంగా చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఓకేనా సో ప్రపంచ చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక దేశము భారతదేశానికి సంబంధించిన తెలుగు భాషకు ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సో ఒకటి నుంచి పన్నెండు తరగతి చదివేటువంటి విద్యార్థులు తెలుగు భాషను కూడా ఆప్షనల్గా ఎంచుకునే అవకాశం కల్పించారు ఓకేనా ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మనం డిగ్రీలో డిగ్రీలో ఏం చేస్తాం తెలుగునా లేదా సాంస్క్రిత్నా హిందీనా సో ఆప్షనల్గా ఎంచుకుంటాం కదా మనము సో ఇక్కడ ఒకటి నుంచి పన్నెండవ తరగతి విద్యార్థులకు సో ఆప్షనల్గా తెలుగును కూడా ఎంచుకునే అవకాశం కల్పించారు ఫ్రెండ్స్ మరి ఏ దేశంలో చూద్దాము ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రేలియాలో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కూడా ఓకే వివరాలు చూద్దాం విభిన్న సంస్కృతులకు సాంప్రదాయాలకు నిలయమైన ఆస్ట్రేలియాలో మన తెలుగు భాషకు అరుదైన గౌరవం లభించింది ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు కూడా ప్రాథమిక మాధ్యమిక పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు తెలుగు భాషను ఐచ్ఛిక అంశంగా ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వము తెలుగు భాషకు పట్టం కట్టింది అంతేకాకుండా తెలుగు భాషను ఆప్షనల్గా ఎంపిక చేసుకున్న వారికి ఉత్తీర్ణతలో ఐదు పాయింట్లు అదనంగా కూడా లభిస్తాయని కూడా సో వీరికి తెలియజేయడం అయితే జరిగింది అయితే చదువులోనే కాకుండా అక్కడ ఉద్యోగాలు చేసేవారు శాశ్వత నివాసం కోసం కూడా తెలుగు భాష అంటే గ్రీన్ కార్డ్ కోసం కూడా సో తెలుగు భాష ఆధారంగా దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు సో నేషనల్ అక్రిడేషన్ అథారిటీ ఫర్ ట్రాన్స్లేటర్స్ అండ్ ఇంటర్ప్రేటర్స్ నాటి సో నిర్వహించేటువంటి పరీక్ష రాసేవారికి కూడా తెలుగుకు ఐదు పాయింట్లు అదనంగా కల్పిస్తాయని చెప్పేసి మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో స్టాటిక్ జిగే బోర్డ్ ఆస్ట్రేలియా ఏర్పాటు ఫస్ట్ జనవరి నైన్ నాట్ వన్ పంతొమ్మిది వందల ఒకటిలో రాజధాని కాన్బెర్రా అధికారిక భాష ఇంగ్లీష్ కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్ ప్రధాని స్కాట్ మోరిసన్ ఓకే ఆస్ట్రేలియా అనేది సో ప్రపంచంలోకి వెళ్ళా అతి చిన్న ఖండము ఓకే ఖండ దేశంగా కూడా పిలుస్తాం దీన్ని నెక్స్ట్ దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రంలో ఉపాధ్యాయ శిక్షణ ప్రోగ్రాం ఏం పేరు నిష్టాని ప్రారంభించారు ఉపాధ్యాయ శిక్షణ ప్రోగ్రాం ఏంటి నిష్ఠా సో మరి ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క శిక్షణ ప్రోగ్రాం నిష్ఠాని ప్రారంభించడం జరిగింది వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది మొదటి ఆన్లైన్ నిష్ఠా కార్యక్రమాన్ని కేంద్ర హెచ్ఆర్డి మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ఆంధ్రప్రదేశ్లో హెచ్ఆర్డి మంత్రిగా ఉన్నటువంటి సో హెచ్ఆర్డి సహాయక మంత్రి ఓకే సహాయక మంత్రి శ్రీ సంజయ్ దోత్రే ప్రారంభించడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు ఇద్దరు కలిసి కూడా సో ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వందల మంది కీలక వనరుల కోసము ఓకే కీలక వనరుల కోసము ఆన్లైన్ నిష్ఠ కార్యక్రమం ప్రారంభించబడింది సో అందువల్ల ఇది దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా నిలవడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రాల వరుస క్రమంలో సో కోవిడ్ నైన్టీన్ మహమ్మారి పరిస్థితి కారణంగా నిష్ఠ ఆన్లైన్ మోడ్ల కోసము అనుకూలించబడింది సో ఇది ముఖాముఖి మోడ్లో ఈ ప్రోగ్రాం యొక్క ప్రవర్తనను ప్రభావితం చేయడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు సో ఇక్కడ నిష్ఠ అంటే ఏంటో మరి చూద్దాం ఫ్రెండ్స్ నిష్ఠ అంటే ఏంటి ఇక్కడ చూ చూద్దాం నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హాలిస్టిక్ అడ్వర్టైజ్మెంట్ అనేటువంటి పేరుతో దీన్ని ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ఫర్ చేంజ్ ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ చూద్దాం హెచ్సిఎల్ హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ సో హెచ్సిఎల్ టెక్నాలజీస్ నూతన గా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఆన్సర్ ఆప్షన్ బి రోషిణి ఓకే రోషిణి నాడర్ సో శివ నార్ గారు దీనికి గా ఉండేవారు ఫ్రెండ్స్ సో తాను రాజీనామా చేయడంతో సో తన కుమార్తె ఎవరు రోషిణి నాడర్ ఎవరు తన కుమార్తెగా ఉన్నటువంటి తనకి ఈ బాధ్యతను అప్పగించడం అయితే జరిగింది వివరాలు చూద్దాం హెచ్సిఎల్ నూతన గా శివ్ నాడర్ కుమార్తె ఓకే వివరాలు చూద్దాం ఇతనే ఫ్రెండ్స్ శివ్ నాడర్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్మన్ పదవి నుంచి శివ్ నాడర్ వైదొలిగారు చైర్మన్ బాధ్యతల నుంచి శివ్ నాడర్ తప్పుకున్నట్లుగా సంస్థ ప్రకటించింది అయితే ఎండిగా అంటే మేనేజింగ్ డైరెక్టర్గా కూడా కొనసాగుతారు సంస్థ చైర్మన్గా శివ్ నాడర్ స్థానంలో ఆయన కుమార్తె రోషిని నాడర్ బాధ్యతలు స్వీకరించనున్నారు సో స్ట్రాటార్డ్ హెచ్ఎస్ఎల్ చూద్దాము దీని ఏర్పాటు ఎప్పుడు జరిగింది పదకొండు ఆగస్ట్ పంతొమ్మిది వందల ఆరు ప్రధాన కార్యాలయం న్యూయిడా ఉత్తరప్రదేశ్ శివ్ నాడర్ గారు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో చైర్మన్ రోషిని నాధర్ సివోగా ఎవరున్నారు విజయ్ కుమార్ గారు సిఓగా హెచ్సేల్ కంపెనీకి కొ నెక్స్ట్ వన్ ఇటీవల జరిగిన ఈయు భారత్ ఈయు అంటే ఏంటి యూరోపియన్ యూనియన్ ఓకే యూరోపియన్ యూనియన్ భారత్ ఈ సదస్సుకు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరు ఓకే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ ప్రధాని గారు నరేంద్ర మోదీ వివరాలు చూద్దాం స్వేచ్ఛాయుత వాణిజ్యంలో దీర్ఘకాలంగా నెలకొన్నటువంటి నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఇటీవల జరిగిన ఈ యూరోపియన్ యూనియన్ ఇండియా సదస్సుకు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము సో వివరాలు స్వేచ్ఛాయుత వాణిజ్యంలో దీర్ఘకాలంగా నెలకొన్నటువంటి విభేదాలను పరిష్కరించడానికి అత్యున్నత స్థాయి చర్చలు జరపాలని భారత్ యూరోపియన్ యూనియన్ నిర్ణయించాయి సో రక్షణ అను ఇంధన శక్తి ఆరోగ్య రంగాల్లో పరస్పరము సహకరించుకునేలా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని దానికి పంచవర్ష ప్రణాళికలను రూపొందించాలని ఇరు పక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి జూలై పదిహేనున జరిగినటువంటి పదిహేనవ ఈయు ఇండియా సదస్సు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రారంభ ఉపన్యాసము చేశారు ఈయులో ఉన్న ఇరవై ఇరవై ఏడు దేశాలతో సత్సంబంధాల ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని కూడా తెలియజేయడం జరిగింది సో స్టాటిక్ జీకే బోచ్ యూరోపియన్ యూనియన్ చూద్దాము దీని ఏర్పాటు ఫస్ట్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఇందులో మెంబర్ కంట్రీస్ అంటే సభ్య దేశాలు మొత్తము ఇరవై ఏడు ప్రెసిడెంట్ ఆఫ్ ది ఈయు కౌన్సిల్ ఈయు యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే చార్లెస్ మిచెల్ సో ప్రెసిడెంట్ ఈ కంట్రీ ఏది ఉంది ప్రెసిడెన్సీ కంట్రీ అంటే జర్మనీ ప్రస్తుతము దీనికి ప్రెసిడెంట్గా కొనసాగుతుంది అధ్యక్ష దేశముగా ఓకే నెక్స్ట్ మనం చూద్దాం ఇటీవల ఏ రాష్ట్రంలో కరోనా రోగుల చికిత్స కోసము పోర్టబుల్ ఆసుపత్రిని మెడీ క్యాప్ పేరుతో రూపొందించారు మరి ఏ రాష్ట్రంలో ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు రాష్ట్రంలో నెక్స్ట్ వన్ వివరాలు చూద్దాం కరోనా రోగుల కోసము పోర్టబుల్ ఆసుపత్రి కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఓకే ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ విభాగమైనటువంటి పోర్టబుల్ ఆసుపత్రిని రూపొందించింది మెడిక్యాప్ పేరిట తయారైన దీనిలో వైద్యుల కోసము గదులు ఐసోలేషన్ ఇతర గదులతో పాటు పదిహేను పడకల సామర్థ్యం ఉందని ఐఐటి ప్రతినిధులు గురువారం తెలిపారు సో ఈ తరగతి ఆసుపత్రిని కేరళలోని పవనాడ్ జిల్లాలో ఇప్పటికే ప్రారంభించినట్లుగా చెప్పారు సో దీన్ని నలుగురు కలిసి తీసుకెళ్లి రెండు గంటల్లో ఏర్పాటు చేయవచ్చు మెడిక్యాబ్ను నాలుగు భాగాలుగా మడ మడచవచ్చు శ్రీ చిత్రా తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఈ ప్రాజెక్టుకు సహకారము అందించింది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం స్టాటిక్ జీకేబోర్ తమిళనాడు ఏర్పాటు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై రాజధాని చెన్నై పట్టణము గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ ముఖ్యమంత్రి కె పళనిస్వామి అధికారిక భాష తమిళ్ విస్తీర్ణ పరంగా సో తమిళనాడు పదవ స్థానంలో కలదు జనాభా పరంగా ఆరవ స్థానంలో ఉంది మొత్తం అసెంబ్లీ స్థానాలు రెండు వందల ముప్పై నాలుగు రెండు మూడు నాలుగు లోక్సభ ముప్పై తొమ్మిది రాజ్యసభ ఇరవై ఎనిమిది స్థానాలతో ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఏడు వందల మెగావాట్ల ఆజాద్ పఠాన్ హైడ్రో విద్యుత్ ప్రాజెక్టుకు ఈ నది పైన నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని ఏ నది పైన నిర్మిస్తున్నారు మరి అంటే ఆన్సర్ ఆప్షన్ సి జీలం నది పైన వివరాలు చూద్దాం సింధు నది కుపనది ఫ్రెండ్స్ ఇది సో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలోని సుధోటి జిల్లాలోని జీలం నదిపై ఏడు వందల మెగావాట్ల ఆజాద్ పచ్చన్ హైడ్రల్ విద్యుత్ ప్రాజెక్టు కోసము పాకిస్తాన్ చైనా ఒప్పందము కుదుర్చుకున్నాయి సో ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ చైనా పాకిస్తాన్ ఎకడమిక్ కారిడార్ క్రింద రెండవ విద్యుత్ ప్రాజెక్ట్ పదకొండు వందల మెగావాట్ల కోహాలా ప్రాజెక్టుకు మొదటి ఒప్పందము జూన్ ఇరవై మూడున సంతకం చేయబడింది సో రెండు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్ట్ ముజాఫరాబాద్ సమీపంలోని జీలంపై కూడా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూద్దాం సో ఫ్రెండ్స్ మెయిన్ క్వశ్చన్ కంప్లీట్ చేసాము ఒకసారి అడిషనల్ బిట్స్ కూడా చూద్దాము ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ వన్ అశోక్ లావాస నెక్స్ట్ వన్ మైనింగ్ ప్లాన్ పోర్టల్ను పర్యావరణ రక్ష మంత్రిత్వ శాఖ యొక్క పరివేష్ వెబ్సైట్తో అనుసంధానించాలని యోచిస్తున్న మంత్రిత్వ శాఖ పేరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బొగ్గు మంత్రిత్వ శాఖ నెక్స్ట్ వన్ ఏటా ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవము ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరుపుకుంటారు సింపుల్ ఆన్సర్ ఆప్షన్ ఫో జులై పదిహేనవ తారీఖున నెక్స్ట్ ఏ రాష్ట్రంలో రెండు వందల తొంభై ఎనిమిది వాటర్ షెడ్ ప్రాజెక్టులకు తోడ్పడడానికి నాబార్జ్ రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల పంపిణీ చేసింది ఆన్సర్ ఆప్షన్ వన్ ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో నెక్స్ట్ వన్ డిజిటల్ విద్యపై ప్రఖ్యాత మార్గదర్శకాలను జులై రెండు వేల ఇరవైలో ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది ఆన్సర్ ఆప్షన్ వన్ ఎవరు మరి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నెక్స్ట్ వన్ చూద్దాం పోబా రిజర్వ్ ఫారెస్ట్ను వన్యప్రాణుల అభయారణ్యంగా అప్గ్రేడ్ చేయడానికి ప్రణాళిక వేసిన రాష్ట్రాన్ని కనుగొనండి ఏంటి మరి అది ఆప్షన్ టూ అస్సాం నెక్స్ట్ వన్ చూద్దాం ముప్పై సెకండ్లలో నూట ఒకటి వన్ లెగ్ హాఫ్స్ హాఫ్స్ ఓవర్ రూలర్ ఓవర్ రూలర్తో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ కొట్టిన వారు ఎవరు ముప్పై సెకండ్లలో నూట ఒక వన్ లెగ్ హాఫ్స్ ఓవర్ రూలర్తో సో ఆన్సర్ ఆప్షన్ వన్ సోహం ముఖర్జీ అనేటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ స్పోర్ట్స్ అడా బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ స్పీడ్ స్టార్ బ్రెట్లీ ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ భారతీయ రైల్వేల మొదటి కేబుల్ స్టే రైల్ వంతన అంజీహాద్ వంతెన ఏ రాష్ట్రంలో లేదా యూనియన్ టెరిటరీలో ప్రారంభించనున్నారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జమ్మూ అండ్ కాశ్మీర్ నెక్స్ట్ యుఎన్ఐబిసి గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ రెండు వేల ఇరవైకి ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు ఎన్ చంద్రశేఖరన్ జిమ్ టాయ్ అనేటువంటి వ్యక్తి సో ఫ్రెండ్స్ ఇద్దరు కూడా చాలా ప్రముఖ వ్యక్తులు లాక్ హెడ్ మార్టిన్ చైర్మన్ అతను ఇంకొక అతను ఓకే సో ఫ్రెండ్స్ ఇంతటితో మనము మెయిన్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా స్ట్రాటజీకే చూసాము అడిషనల్ బిట్స్ కూడా చూసాము అంతేకాకుండా ఒకసారి క్విక్ రివ్యూ కూడా చూద్దాము అంతకంటే ముందుగా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మన ఛానల్కి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక వాలంటీర్స్గా జాయిన్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు సార్ మేము ఇందులో జాయిన్ అయితే మాకు లాభం ఏంటి అని అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే సో ఇందులో జాయిన్ అయిన వారికి ఏంటంటే మన కమ్యూనిటీలో ప్రతిరోజు కూడా ఏం చేస్తానంటే సో మెటీరియల్ ఏదైతే పీడిఎఫ్ మెటీరియల్ లింక్స్ ఉన్నాయో అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో కమ్యూనిటీ అంటే ఏంటి సో నేను ప్రతిరోజు మన కరెంట్ అఫైర్స్ అయిపో అయిపోయాక సో ఒక్కొక్క క్వశ్చన్ కమ్యూనిటీలో పెడతాను అందరూ ఆన్సర్ చేస్తారు కదా అక్కడ సో అక్కడే నేను సో కమ్యూనిటీలో పెట్టడం జరుగుతుంది అది ఓన్లీ జాయిన్ అయినటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి మాత్రమే కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఆ విధంగా అయితే ఉంటుంది సో అందరికీ కూడా ప్రొవైడ్ చేస్తాను బట్ క్విక్ కావాలనుకుంటే మాత్రము సో అక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే గమనించాలి సో మన ఛానల్కి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి ఫ్రెండ్స్ ఓకే క్విక్ రివ్యూ చూద్దాం కొచ్చిన్ షిప్ యార్డ్ ఈ దేశానికి చెందిన ఎలక్ట్రిక్ ఫ్యారీలను నిర్మించడానికి ఆస్కో మ్యారిటైమ్ ఏఎస్లతో ఒప్పందం కుదుర్చుకుంది సో మరి ఏ దేశంతో అంటే ఆన్సర్ ఆప్షన్ బి నార్వే యూరోపియన్ కంట్రీ నెక్స్ట్ వన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ టూ సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడానికి భారతదేశము ఏ దేశంతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇజ్రాయెల్ సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే తప్పకుండా లైక్ చేయండి ఓకే నెక్స్ట్ వన్ ఇదివల ఏ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ విభాగము పోలీసులు పిల్లల సారీ మహిళలు పిల్లలపైన జరిగే సైబర్ దారులను అరికట్టడానికి సైబర్ హార్ సైబర్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ డి హైదరాబాద్ పోలీస్ నెక్స్ట్ వన్ చూద్దాం పి నిమోనియా వ్యాక్సిన్ అనేటువంటి పేరుతో ఏ వ్యాధి నిరోధానికి పూర్తిగా దేశీయంగా రూపొందించిన టీకాను డీజీసీఏ ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ బి నిమోనియా సో ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి నిమోనియా నెక్స్ట్ ఏ దేశంలో జరగవలసిన అంతర్జాతీయ యూత్ ఒలింపిక్ క్రీడలను సో రెండు వేల ఇరవైకి వాయిదా పడ్డాయి ఆన్సర్ ఆప్షన్ సి సెనఘల్ నెక్స్ట్ వన్ ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ఏ దేశంలో ఒకటి నుంచి పన్నెండు పన్నెండవ తరగతి విద్యార్థులకు తెలుగు భాషను ఐచ్ఛికంగా చేయడం అయితే జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రేలియా నెక్స్ట్ వన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ సెవెన్ దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రంలో ఉపాధ్యాయ శిక్షణ ప్రోగ్రాం నిష్ఠాను ప్రారంభించారు ఆన్సర్ ఏ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వన్ హెచ్జిఎల్ టెక్నాలజీస్ నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి రోషిని నా నెక్స్ట్ వన్ ఇటీవల జరిగిన ఈయూ ఇండియా ఈ సదస్సుకు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ గారు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ రాష్ట్రంలో కరోనా రోగుల చికిత్స కోసము పోర్టబుల్ ఆసుపత్రిని మెడిక్యాప్ పేరుతో రూపొందించారు ఆన్సర్ ఆప్షన్సి తమిళనాడు నెక్స్ట్ వన్ చూద్దాం పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఏడు వందల మెగావాట్ల ఆజాద్ పఠాన్ హైడల్ విద్యుత్ ప్రాజెక్టు ఈ నది పైన నిర్మిస్తున్నారు ఆన్సర్ ఆప్షన్సీ జీలం నది పైన సో ఫ్రెండ్స్ మెయిన్ క్వశ్చన్ చూసాము అడిషనల్ బిట్స్ కూడా క్విక్ రివ్యూ క్విక్ రివ్యూ రూపంలో చూద్దాము ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నూతన ఉపాధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ ఆప్షన్ వన్ అశోక్ లావాస నెక్స్ట్ మైనింగ్ ప్లాన్ పోర్టల్ను పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క పరివేష్ వెబ్సైట్తో అనుసంధానించాలని యోచిస్తున్న మంత్రిత్వ శాఖ పేరేంటి ఆన్సర్ బొగ్గు మంత్రిత్వ శాఖ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ ఏటా ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం ఎప్పుడు జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పదిహేను ఆగా సారీ పదిహేను జులై నెక్స్ట్ వన్ ఏ రాష్ట్రంలో రెండు వందల తొంభై ఎనిమిది వాటర్ షెడ్ ప్రాజెక్టులకు తోడ్పడడానికి నాబార్జ్ రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల పంపిణీ చేసింది ఆన్సర్ ఆప్షన్ వన్ కర్ణాటక నెక్స్ట్ వన్ డిజిటల్ విద్యపై ప్రఖ్యాత మార్గదర్శకాలను ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసింది ఆన్సర్ ఆప్షన్ వన్ ఏంటి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నెక్స్ట్ వన్ పోబా రిజర్వ్ ఫారెస్ట్ను వన్యప్రాణుల అభయారణ్యంగా అప్గ్రేడ్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ అస్సాం నెక్స్ట్ వన్ ముప్పై సెకండ్లలో నూట ఒక వన్ లెగ్ హాఫ్స్ వన్ లెగ్ హాఫ్స్ ఓవర్ రోలర్తో గిన్నిస్ వరల్డ్ రికార్డు టైటిల్ దక్కించుకునే వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ ఎవరు ఫ్రెండ్స్ సోహం ముఖర్జీ నెక్స్ట్ వన్ చూద్దాం స్పోర్ట్స్ అంట బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ టూ బ్రెత్లీ నెక్స్ట్ భారతీయ రైల్వేల మొదటి కేబుల్ స్టే రైలు వంతెన అంజీఘాద్ వంతెన ఏ రాష్ట్రంలో లేదా యూనియన్ టెరిటరీలో ఉంది ఇది సో ఎక్కడ మరి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో నెక్స్ట్ వన్ యూఎన్ఐబీసీ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు రెండు వేల ఇరవైకి ఎవరు ఎంపిక అయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ ఎవరు ఎన్ చంద్రశేఖరన్ సో ఎన్ చంద్రశేఖరన్ ఎవరు ఫ్రెండ్స్ టీసీఎస్ సారీ టాటా గ్రూప్ చైర్మన్ నెక్స్ట్ జిమ్ టాయి క్లెట్ ఎవరినే సో ప్రముఖ అంతర్జాత అమెరికాలో ఉన్నటువంటి సో ఆయుధ కర్మాగారం ఫ్రెండ్స్ లాఖిడ్ మార్టిన్ సో దానికి సిఇఒగా అయితేనైతే ఉన్నారు ఫ్రెండ్స్ సో ఇద్దరు చాలా చాలా ప్రముఖ వ్యక్తులు సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో క్లాస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది సో గమనించాలి ఫ్రెండ్స్ ఈ టైంకి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఓకే అంతేకాకుండా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకన్న యాక్టివేట్ చేయండి సో మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ ఆప్షన్ దగ్గర జాయిన్ అవ్వండి అంతేకాకుండా ఫ్రెండ్స్ సో గ్రామ గ్రామవాడు సచివాలయ ఉద్యోగాలకు కూడా చాలా మంచి మెటీరియల్ అయితే అందజేయడం జరుగుతుంది సో మీరు ఎవరైనా మన గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్ జాయిన్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ హ్యావ్ అనే స్టే బా బాయ్